ఇది మీకు తెలుసా? Do you know this? దేవుని నామానికి మహిమ కలగను గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కోపపడు దేవుడు అనే ధ్యానాన్ని మనం చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 22:14 చూస్తే, నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకున్నట్టుకు చాలునంత ధైర్యం నీ హృదయం కలదా, సహించినంత బలం నీకుందా అని అడుగుతున్నాడు దేవుడు. అలాగే కీర్తన 7:11 చూస్తే, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఎందుకు కోపం? 12:13 చూస్తే, ఒక్కడును మల్లని ఎడల అని చెబుతూ దేవుడు తన ఖడ్గమును పదును పెట్టును, విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచిన్నాడు, వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరిచిన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. 17:18 చూస్తే, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. మరి విలాపవాక్యాలు 3:22-23 చూస్తే, అనుదినము నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యత పుట్టుచున్నది, మరియు ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలిచినది గనుక మనం నిర్మూలము కాకున్న వారమని లేఖనాలు చెబుతున్నాయి. ప్రైజ్ లార్డ్. మరలా యెహెజ్కేలు గ్రంథంలోకి వస్తే 22:22 మనం చూద్దాం. 3:4 నీ కాలము వచ్చినట్లు, అంటే నీ టైం మూడింది అని అర్థం. నీ కాలం వచ్చినట్లు నరహత్యలు చేయి పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకున్న పట్టణమా, శిక్షా సంవత్సరములు వచ్చటకు నీవే కారణమైతివి. ఏమిటా కారణాలు? ఈ కారణాలు జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు గ్రంథంలో 22:1-16 చూస్తే, ఇది మన సంఘాల్లోనున్న పరిస్థితిని గమనించవచ్చు. 1, నరహత్యలు, విగ్రహాలు పెట్టుకుంట, తల్లిదండ్రులు అవమానపరచుట, పరదేశులపై దౌర్జన్యం చేయుట, తండ్రి లేని వారిని విధవరాండను హింసించుట, దేవునికి ప్రతిష్ఠితములకు వస్తువులను తృణీకరించుట, విశ్రాంతి దినములను అపవిత్రపరచుట, కొండాలు చెప్పుట, పర్వతముల మీద భోజనాలు చేయుట, కామవికార చేష్టలు, మరి భావి వర్షం లేని భయంకరమైన వ్యభిచార క్రియలు 5 ఇక్కడ రాయబడ్డం చూస్తాం. 9:11 చూస్తే, నరహత్యకే లంచం పుచ్చుకునుట, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుని బాధించి బలవంతంగా వారిని దోచుకునుట, ఇటు వారంతా ఒక తెగ అయితే మరి మరొక తెగ ప్రవక్తల గురించి చెబుతున్నాడు. కుట్రలు చేస్తూ మనుషులను భక్షించేవారట, ధర్మశాస్త్రాన్ని నిరాకరించే యాజకులు, దేవుని ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరిచేవారు, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచని వారు, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకుంటకు జనులకు బోధించని వారు, విశ్రాంతి దినములు ఆచరించరు, నేను వారి మధ్యను దూషింపబడుతున్నాను అంటున్నాడు దేవుడు. తర్వాత 27:7 చూస్తే, అధిపతులను గురించి, వేటను చీల్చు తోడేళ్ళ వలె ఉన్నారు అంటున్నాడు. తర్వాత 28:8 ప్రవక్తులు వ్యర్థ దర్శనాలు చూస్తున్నారు, కంటున్నారు, యెహోవా సెలవివ్వకుండా యెహోవా సెలవిచ్చినని చెబుతున్నారంట. ఇక 29:9 సామాన్య ప్రజల గురించి చెప్తున్నాడు, బలత్కారము దొంగిలించుట, దీనులను దరిద్రులను హింసించుట, అన్యాయంగా పరదేశులను బాధించుట, ఇలా ఇంకా అనేకం, ఎట్టివారిలోనూ నీతి న్యాయాలు కనిపించడం లేదు. అయితే ఇట్టి సంగతులే ప్రపంచ దేశ రాష్ట్ర ప్రాంతీయ పరిస్థితుల్లో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అందు కారణాన్ని బట్టి మాత్రమే ఈ తెగుళ్ళు, వరదలు, ఉప్పెనులు, భూకంపాలు, యుద్ధ సూచనలు ఇవన్నీ కలిగి మనల్ని భయకంపితులు చేస్తున్నాయని కూడా అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 22:17-22 చూస్తే, నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మను పోగు చేసి నా కోపాగ్ని మీ మీద ఊదగా నిత్యముగా కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోదురు,
అప్పుడు యెహోవానైన నేను నా క్రోధంను మీ మీద కుమ్మరించదనని మీరు తెలుసుకుందురని యెహోవా సెలవిస్తున్నాడు. అయితే 31 వచనాలు చూస్తే దాని ప్రకారం దేవుడు దేశమును పాడు చేయటకు తన ఉగ్రతా పాత్రను కుమ్మరించకుండా ఉండునట్లును, మన ప్రజలు ప్రవర్తనలో మార్పు చెంది మస్టు తీయబడిన పవిత్రమైన వెండి వలె మార్చబడినట్లుగాను బండ సందుల్లో నిలిచి ప్రార్థించేవారు లేపబడదురుగాక. అలాగే మనమందరమును అట్టి రీతిగా ప్రార్థించదుముగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ లేఖన భాగాలను మన వెనుకల్లో దీవించునుగాక. రేపు మరొక ధ్యానాన్ని మనం మరొక ధ్యానంతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.